హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మమ్మీ. సో ఈరోజు అయితే మళ్ళీ మీకు నేను మరికొన్ని కొత్త కలెక్షన్ అయితే చూపిస్తానండి వీడియోలో. వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ కామెంట్ ఇవ్వడం అయితే మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇప్పుడు చూపించేదైతే ఒక షో పీస్ అండి. అది ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటి అన్నది ఒక షో పీస్ అని అయితే అర్థమవుతుంది. ఏమైనా ధూపం ఏదన్నా పెడితే స్మెల్ వచ్చేదో ఏదో మరి ఏంటో కూడా పీస్ అర్థం కాలేదండి. కానీ పీస్ అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. చూస్తున్నారు కదా మీరు, ఒక పడవ షేప్లో వచ్చిందనమాట మనకి. కింద పీట అది అయితే దీనికి ఫిట్టింగ్ ఏం కాదండి, జస్ట్ నార్మల్గా పీట మీద పెట్టారంతే చూడడానికి, జస్ట్ మోడల్ చూడడానికి. ఇది అయితే చాలా వెరైటీ పీస్ అనే చెప్పుకోవచ్చు. చాలా క్యూట్గా కూడా ఉంది చూడడానికి. అల్లావుద్దీన్ అద్భుత దీపం అంటండి దీని పేరు, మా మదర్ చెప్తున్నారనమాట. సో అలా అని చెప్పారంట. ఇంకా ఇక్కడ చూసినట్టయితే మీరు కృష్ణుడు, రాధాకృష్ణుల స్టాచ్యూ మనకి, చెట్టు కింద రాధాకృష్ణులు ఉన్నది. చాలామంది ఇంట్లో పెట్టుకోవాలని ఆశపడుతూ ఉంటారండి. సో అలాంటి స్టాచ్యూ అయితే ఇదే అనమాట మనకి. చాలా బ్యూటిఫుల్గా వచ్చిందండి, యాంటిక్ డిజైన్తో ఇంకా కలర్స్తో కూడా కలిసి వచ్చింది. చాలా బాగుందండి ఐటెం అయితే. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మనకి ఇంతవరకు అయితే కలర్స్ ఏం వచ్చాయి కాదు, బట్ ఇప్పుడు కలర్స్ కూడా వస్తే ఇంకా అట్రాక్టివ్గా కనిపిస్తాయి మనకి. చాలా బాగుంది ఐటెం కూడా. సో చూసారు కదండి, అందులోని యాంటిక్ కూడా మిక్స్ అయింది మనకి, అందుకే ఇంకా డిజైన్ లుక్ అనేది బాగా తెలిసింది. సో రాధాకృష్ణుల విగ్రహాలు అన్నమాట, రాధాకృష్ణుల విగ్రహాలు. ఆవు రాధాకృష్ణులతో వచ్చింది ఉన్నది, ఇంకా రాధాకృష్ణులు కూడా ఉన్నదండి నార్మల్గా. ఈ బౌల్ అయితే హ్యామరింగ్ మోడల్ ఉర్లీ బౌల్స్ అన్నమాట. ఇంకా విగ్రహాలు అవి ఆల్రెడీ నేను మీకు చూపిస్తానే ఉంటున్నాను కదండి రెగ్యులర్గా. సో మనకి ఇక్కడైతే వేరియస్ కలెక్షన్స్ చాలానే వచ్చేసినాయండి. ఇక్కడ మీరు చూసినట్టయితే అర్థమవుద్ది ఏమేమి ఐడల్స్ ఉన్నాయి మనకి ఏంటి అని చెప్పేసి ఒక ఐడియా వస్తుందండి మీకు. సో ఎవరైనా ఆన్లైన్ ద్వారా పర్చేస్ చేయాలి అనుకుంటే ఒక వాట్సాప్ నెంబర్ మీకు కింద ప్రొవైడ్ చేస్తానండి, కాంటాక్ట్ చేసి ఈజీగా సింపుల్గా ఆన్లైన్ ద్వారా మీరు షాపింగ్ చేసేయచ్చండి. మీరు డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ ఇక్కడ చూస్తూ ఉంటున్నారనమాట. ఇవి మనకి హోమ్లోకి యూజ్ అవే కొన్ని డెకరేటివ్ పర్పస్గా, కొన్ని ఏమో షోకేస్లో పెట్టుకోవడానికి యూజ్ అవే డెకరేటివ్ పర్పస్ అండి, కొన్ని ఏమో మన పూజ గదిలో యూజ్ చేసుకోవడానికి, రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి బాగుండే ఐటమ్స్ అన్నమాట. ఇవన్నీ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయండి. సో ఈ సెట్ అయితే ఒక మంచి సెట్ షోకేస్లో పెట్టుకోవడానికి అని అయితే చెప్పచ్చు. ఇంకా బౌలు, స్టాండ్స్ కూడా మనకి ఎన్ని మోడల్స్ ఉన్నాయో చెక్ చేయండి ఇక్కడ. స్టాండ్స్ ఉర్లి అని చెప్పేసి, కృష్ణుడు, దత్తాత్రేయుడు విగ్రహాలు, మనకు అసలు దొరకని విగ్రహమే ఉండదండి. ఆల్మోస్ట్ అన్ని విగ్రహాలు అయితే మనకి కంపల్సరీ దొరుకుతాయండి ఇక్కడ. ఇవైతే కొన్ని ఐటమ్స్ ఈ మధ్యలో వస్తున్నాయండి. ఇప్పుడు కలర్స్ వచ్చి లైట్గా కొన్ని కలర్స్ మిక్స్ చేస్తున్నారనమాట. చాలా బాగున్నాయి ఆ ఐటెం కూడా చూడడానికి. సో కలర్ అయితే పోతుందా పోదా అని అంటే చాలా వరకు అయితే పోదంటండి, చాలా ఇయర్స్ తరబడి పోదు అని చెప్తున్నారు. మనం షోపీస్ కింద తీసుకుంటే మనకి ఇంకా వాష్ చేయవలసిన అవసరం ఏముందండి. సో వాష్ చేసి దానికి తడి తగిలి ఆ అవసరం ఏం లేదు కాబట్టి చాలా ఇయర్సే ఉంటుంది అని చెప్తున్నారండి. ఇంకా రాధాకృష్ణుల విగ్రహాలు అది చూస్తున్నారు కదా, వెన్న తినే కృష్ణుడని, దుర్గాదేవి అమ్మవారి స్టాచ్యూ, అలా చాలా స్టాచ్యూస్ అయితే ఉన్నాయండి చూస్తున్నారు కదా. సో వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ షేర్ అండ్ కామెంట్ ఇవ్వడం అయితే మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకా ఇక్కడ చూసినట్టయితే మనకి కుందులు సైడ్ ఫ్లవర్ వేజ్ మోడల్స్లో ఇంకా వచ్చాయండి. ఇవి అయితే అరటి చెట్లు అన్నమాట. ఇంకా మనందరికీ తెలిసినవే ఆల్మోస్ట్ ఐటమ్స్ అన్నీ కూడా, బట్ కొంచెం కొత్త లుక్తో తీసుకుని వచ్చారు ఐటమ్స్. ఇక్కడ మీరు చూసినట్టయితే అర్థమవుతుందండి మీకు ఇంకా ఏమేమి మోడల్స్ కనిపిస్తున్నాయా ఏంటా అని చెప్పేసి చాలామందికి డౌట్. మనం ఆ విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా అని చెప్పేసి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిది అలాంటిది ఏం లేదండి, పెట్టుకోవచ్చు. మనం రెగ్యులర్గా పూజ అది చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఎలానో, సో ప్రాబ్లం అయితే ఏం లేదండి. ఇంకా చూస్తున్నారు కదండి డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ బౌల్స్ అని, చాలా వెరైటీలు అంటే చాలా హ్యూజ్ కలెక్షన్ అయితే ఉన్నదండి ఇక్కడ.
సో ఇదిగోండి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఇంకా కొన్ని ఉన్నాయి. నేను మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీకు ఆల్రెడీ పోస్ట్ చేస్తూ వచ్చానండి. ప్రీవియస్గా కూడా చాలా వీడియోస్ పోస్ట్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. మీకు కనుక వీడియో నచ్చితే డెఫినెట్గా చిన్న లైక్ షేర్ అండ్ కామెంట్ ఇవి ఇవ్వడం అయితే మాత్రం అస్సలు మర్చిపోకండి. వాట్సాప్లో డిస్క్రిప్షన్ ఓ వాట్సాప్ నెంబర్ ఒకటి ప్రొవైడ్ చేస్తాను, వాట్సాప్లో మీరు కాంటాక్ట్ చేయొచ్చు అన్నమాట నన్ను. సో ఇదిగోండి చూస్తున్నారు కదా, ఇంకొకసారి అయితే మీకు దీపాన్ని చూపిస్తున్నాను నేను. అల్లావుద్దీన్ దీపం అని చెప్పేసి అంటారు. పీటలు కూడా చాలా బాగుందండి, మొబైల్ పీట చాలా క్యూట్గా వచ్చిందనమాట సెట్ అయితే మటుకి. సో మనకు పక్కనే ఆవుదూడ విగ్రహం ఇవి కూడా కనిపిస్తున్నాయండి. ఇంకా దేవుడి స్టాచ్యూలు అయితే మనకి ఏ టు జెడ్ ఆల్ గాడెస్ స్టాచ్యూస్ అయితే మనకి అవైలబుల్గానే ఉన్నాయి, అందరికీ తెలిసిందే. సో ఇంకేంటంటే ప్లీజ్ అండి వీటికి అయితే కాల్ చేయొద్దు, ఇన్ఫర్మేషన్ కోసం అయితే. జస్ట్ ఐటమ్స్ ఏమైనా వాంటెడ్ అయితే కాల్ చేయండి ప్లీజ్. ఇంకా ఇవైతే మనందరికీ తెలిసిందే, దానిలో పెట్టుకోవడానికి ఉత్తది వేసినప్పుడు అఖండ దీపంలో. సో అఖండ దీపం అనే కాదండి, మామూలు దీపాలు ఉంటాయి కదా మనకి ఒక మాదిరి దీపాలు, ఈ స్టాండ్ పట్టే అంత చోటు ఉంటే వాటిలో పెట్టి పెట్టుకోవచ్చండి, హోల్డర్స్ అన్నమాట. వీటిలో ఇవైతే కొంచెం పెద్ద సైజువే నేను ప్రిఫర్ చేసినవి. కొంచెం ఒత్తిది పెడితే మనం పెద్ద ఒత్తు బయటికి వచ్చే అంత హోల్ కూడా ఉండాలి. మరీ ఈ ఇదేంటి చిన్న హోల్ లాంటిది ఉంటే అది అసలు పనే అవ్వదండి చెప్పాలంటే. థ్రెడ్ గుచ్చుకునేలా ఉంటే మాత్రం అసలు పని అవ్వదు. సో కాబట్టి మనకి విక్ హోల్డర్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయండి నిజం చెప్పాలంటే. చూసారు కదండి ఆల్రెడీ ఈ వీడియోని అయితే, ఈ క్లిప్ని అయితే చూసిన వాళ్ళు స్కిప్ చేసేయండి, లేదు మళ్ళీ ఇంకోసారి చూద్దాము చూస్తానికి బాగుంది కదా అనుకుంటే ఇంకొకసారి అయితే చూసేయచ్చండి. సో స్టాచ్యూస్ అయితే చూస్తున్నారు కదండి మీరు, మనకి ఎంత వర్క్ వచ్చింది, ఏంటి ఫినిషింగ్ అది ఎలా ఉంది, ఏంటి దేవుడి మొహంలో కలందా లేదా ఇవన్నీ చూసుకుంటే సరిపోతుందండి. సో ఇవన్నీ కూడా మీకు ఏదైనా ఐటెం పంపించాలంటే మా ఇంట్లో వాళ్ళకి ఎలా అయితే పర్చేస్ చేసి తీసుకుంటానో సెలెక్ట్ చేసి మంచి పీస్ అలానే తీసుకోవడం జరుగుతుందండి. మీకైతే దానిలో అయితే 100% గ్యారంటీ ఇస్తాను నేను, అలాంటి మంచి ప్రోడక్టే మీ వరకు రీచ్ అవుతుంది. ఎలా ఉంటే అలాంటి హౌస్ పంపించేయడం అలాంటిది అయితే ఏం లేదండి అసలు. సో చూస్తున్నారు కదండి వీడియో, మీకు కనుక యూజ్ అవ్వకపోయినా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరో ఒకరికి అయితే యూజ్ అవుద్ది, ఫలానా ప్లేస్కి వెళ్తే ఏముంటాయి అని ఒక ఐడియా రావడం కోసమైనా షేర్ చేయండి, లేదు అంటే మళ్ళీ మనమే తీసుకోవచ్చు అలా అనుకున్నా కూడా పర్చేస్ చేయొచ్చండి. మీకైతే నేను నెంబర్ ప్రొవైడ్ చేస్తాను కదా, సింపుల్గా ఆన్లైన్ ద్వారా షాపింగ్ చేసేయచ్చండి. ఎలాంటి డౌట్ లేకుండా మీరు ఏమీ డౌట్స్ అయితే అసలు ఏం అవసరం లేదండి. సో చూసారు కదండి బాగుంది ఈ ఐటెం, మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నాను అనమాట. మీకైతే నాకైతే చాలా బాగా నచ్చింది, నచ్చినవన్నీ ఇంట్లో తెచ్చి పెట్టుకోవాలని అనిపిస్తుంది. సో చూసారు కదండి ఈ కలెక్షన్ అయితే చూసేసారు మీరు. ఇప్పుడైతే నేను ఒక మీకు బ్యూటిఫుల్ కృష్ణుడు ఐడల్ అయితే చూపిస్తానండి. ఇదైతే మనకి 4 feet ఉంటుంది అన్నమాట. అబ్బా ఇలాంటిది ఒక్కటి ఉంటే సరిపోద్ది అనిపిస్తుంది అండి, ఇల్లు మొత్తానికి అసలు ఎంత నిండుగా అనిపిస్తుంది అంటే అంత నిండుగా ఉంటుంది. సో చూస్తున్నారు కదా ఐడిల్ కూడా మీరు ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. చాలా అంటే చాలా బాగుందండి ఐడిల్ అయితే చూడడానికి, నాకైతే చాలా బాగా నచ్చిందనమాట. ఇది ఐడిల్ కూడా అంత చిన్న వెయిట్ ఏం కాదండి, చాలా సాలిడ్ పీస్. మనకి ఉండడానికి కూడా ఇది ఒక 78 kgs ఎంత ఉందంటండి ఐడిల్. సో చాలా హెవీ ఐటెం అనమాట, అబ్బా పెద్దగా ఉన్న వాళ్ళు ఇల్లు తీసి పెట్టుకుంటే ఇలాంటి ఒక్క ఐటెం అంటే సరిపోద్దండి, చిన్న చిన్న 10 items ఉండే కన్నా. సో వీడియో అయితే మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను నేను.
మీకు నచ్చితే మాత్రం డెఫినెట్గా ఒక చిన్న లైక్ షేర్ అండ్ కామెంట్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోకండి. మీ విలువైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి. సో ఆన్లైన్ ద్వారా షాపింగ్ చేయాలనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తానండి, మీకు ఆ నెంబర్ని చూసి ఈజీగా కాంటాక్ట్ చేయొచ్చండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.